తెలుగు తమిళ్ చిత్రాలలో నటిస్తూ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి మెహరీన్ ఇటీవల పెళ్లి చేసుకుంటున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే అంతేకాదు ఆ తర్వాత హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కి మనవడైన భవ్య బెస్టే అంగరంగ వైభవంగా ఆమె నిశ్చితార్థం కూడా జరుపుకుంది అయితే మెహరీన్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది భవ్య బెస్టే తన పెళ్లి పేటలు ఎక్కడం లేదని నిశ్చితార్థంకు బ్రేక్అప్ చెప్పినట్లుగా మెహరీన్ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది నేను భవ్య బిష్ణోయ్ కలిసి మా నిశ్చితార్థాన్ని విరమించుకోవాలని నిర్ణయించుకున్నాం మా బంధం పెళ్లి వరకు వెళ్లడం లేదు ఇది మేమిద్దరం స్నేహపూర్ మనస్పూర్వకంగా ఇష్టంతో తీసుకున్న నిర్ణయమే ఇప్పటి నుండి భవ్య బిస్నేతో గానీ అతని ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో గానీ నాకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాను ఈ విషయంపై ఇక నేను ఎటువంటి ప్రకటన చేయదలుచుకోలేదు దయచేసి ఇది నా పర్సనల్ విషయంగా భావించి అందరూ గౌరవిస్తారని భావిస్తున్నాను ఇకపై నటిగా కొనసాగారని భావిస్తూ నా తదుపరి ప్రాజెక్టులు అలాగే నటిగా మెప్పించేందుకు ఎదురు చూస్తాను అని మెహరీన్ తన ట్వీట్ లో పేర్కొంది తెలుగు తమిళ చిత్రాలలో నటిస్తూ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి మెహరీన్ ఇటీవల పెళ్లి చేసుకుంటున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే అంతేకాదు ఆ తర్వాత హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్కి కి మనవడైన భవ్య బిస్టైతో అంగరంగ వైభవంగా ఆమె నిశ్చితార్థం కూడా జరుపుకుంది అయితే మెహరిన్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది భవ్య బిస్టే తన పెళ్లిపేటలు ఎక్కడం లేదని నిశ్చితార్థంకు బ్రేక్అప్ చెప్పినట్లుగా మెహరిన్ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది నేను భవ్య బిస్ కలిసి మా నిశ్చితార్థాన్ని విరమించుకోవాలని నిర్ణయించుకున్నాం మా బంధం పెళ్లి వరకు వెళ్లడం లేదు ఇది మేమిద్దరం స్నేహపూర్వకంగా ఇష్టంతో తీసుకున్న నిర్ణయమే ఇప్పటి నుండి భవ్య బిస్తో గానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో గానీ నాకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాను ఈ విషయంపై ఇక నేను ప్రకటన చేయదలుచుకోలేదు దయచేసి ఇది నా పర్సనల్ విషయంగా భావించి అందరూ గౌరవిస్తారని భావిస్తున్నాను ఇకపై నటిగా కొనసాగారని భావిస్తూ నా తదుపరి ప్రాజెక్టులు అలాగే నటిగా మెప్పించేందుకు ఎదురు చూస్తాను అని మెహ్రీన్ తన ట్వీట్ లో పేర్కొంది